ఇంటర్వ్యూ కేసీఆర్ రాజకీయ వ్యూహాలను ఎత్తుగడలను ఎదుర్కొని కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులేయగలిగే నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రతి నాయకుడు ఉన్నాం మేము నేనున్న కేసీఆర్ ఏం వ్యూహం చేస్తాడు వ్యూహానికి ప్రతి వ్యూహం నా దగ్గర ఉంది దామోదర్ గారు ఉన్నారు ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం ఇట్లా కాంగ్రెస్ పార్టీలో 40-50 మంది ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రకే పుట్టినటువంటి రాజకీయంగా ఉన్న నాయకులు 20 సార్లు అంటే సారీ 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలై మంత్రులై డిప్యూటీ సీఎంలై ఇట్లా ఈ రకంగా పరిపాలించిన ఆ నాయకత్వం కాంగ్రెస్లో మొదలు నుంచి ఉంది ఎవరో వచ్చినాక రాజకీయం వచ్చింది లేదు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు పరిపాలనలో లోపాలు ఉన్నాయి ప్రభుత్వమే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా వంతు కృషి మేము గెలవాలనుకున్నాం 40-50-60 మంది మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము మాకు PCC మీద కోపం ఉన్నది కానీ మేము ఓడిపోము మాకు PCC పార్టీ సంబంధం లేదు అదిగా మాదే విమర్శనే నిలదీసుడే మళ్ళీ మా పోరాటమే రైట్ 2018లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఒక రాజకీయ తప్పిదం అని అనుకుంటున్నారా అంటే ఒకటి రెండు చెప్తా మీకు చంద్రబాబు నాయుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అయినా పరిపాలనలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు హైదరాబాద్ పరిపాలించే దాంట్లో కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన తెలంగాణకు ఒక శత్రువుగా అనేక మంది నాయకులు అతని శత్రువుగా నిలబెట్టడమే చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఆ టైంలో 2018లో మేము పొత్తులో డైరెక్ట్గా పోవడం అది కొంత కాంగ్రెస్ టీడీపీతో చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ఉండకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా వేరేగా ఉండేది తెలంగాణలోని లేదు అది కూడా తప్పు మెరుగైన ఫలితాలు వస్తుండే కానీ అట్లా లేదు మీరన్నంత వ్యతిరేకత కాదు అది విన్నారా అంటే చంద్రబాబును చూపించి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మరొకసారి ఎమోషనలైజ్ చేశారు చంద్రబాబు ఇప్పుడు అదే మీరు అనేది కరెక్టే కాదంటే లేదు ఆంధ్రోళ్ళు వచ్చి తెలంగాణలో నిలబెడుతున్నారు అని ఇప్పుడు ఆంధ్రోళ్ళు అంటే ఇండైరెక్ట్గా ఆంధ్రోలో నడిపిస్తున్నారు తెలంగాణను ఆల్రెడీ ఇప్పుడు ఏం డైరెక్ట్గా తెలంగాణ ఏం నడుస్తలేదు ముంగడం ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నాడు కానీ ఇండైరెక్ట్గా మళ్ళీ ఫైనాన్షియల్గా అంతా ఆంధ్రోలో నడిపిస్తున్నారు మళ్ళీ తెలంగాణని ఆ రోజు ఏ ఆంధ్రోళ్ళు తెలంగాణ దోసుకోపోయి ఉద్యమాలు పుట్టినాయో అదే ఆంధ్రోళ్ళు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి వెనక నుంచి మళ్ళీ నడిపించేది ఫైనాన్షియల్ ఆంధ్రోలే ఏం అనుమానం లేదు దీంట్లో ఆంధ్రోల పాత్ర అప్పుడు ఎక్కువ ఉన్న అప్పుడు డైరెక్ట్గా ఉండే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఉంది అంతే తప్ప తెలంగాణలో ఏ మార్పు లేదు మార్పు ఉండదనుకుంటే అది మూర్ఖత్వమేదిగా తెలంగాణ రావడం వల్ల తెలంగాణలోకి ఏం ప్రయోజనం తెలంగాణ రావడం వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అంజయ్య గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు KTR ఏమంటున్నాడంటే మా వల్ల మీకు పదవులు వచ్చినాయి మేము తెలంగాణ రాష్ట్రం తీయడం వల్లనే మీరు PCC ప్రెసిడెంట్లు అవుతున్నారు లేకపోతే BJP తెలంగాణ ప్రెసిడెంట్లు అవుతున్నారు లేకపోతే అసలు మీకు ఈ పదవి వచ్చేది కాదని తప్పు KTR అట్లా కూడా తప్పు అది అసలు తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకపోతే వీళ్ళెక్కడ ఉండేటోళ్ళు ఫస్ట్ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే ముఖ్యమంత్రి KCR కాకపోతే ఈరోజు వాళ్ళ కుటుంబం మాకు ఇచ్చేది ఏముంటుండే కాబట్టి అది తప్పు అది రైట్ కాంగ్రెస్ పార్టీలో KCR కోవర్టులు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో KCR కోవర్టులు లేరు ఎందుకంటే ఈడున్న ఆడ చేసేది ఏముంటుంది వాళ్ళకి సపోర్టు అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు ఏముంటుంది సీక్రెట్ ఏముంటుంది రోజు మేము మీడియాలో మాట్లాడుతున్నాం మిమ్మల్ని పొలిటికల్గా దెబ్బతీయడం కోసం ఏముంటుంది నా వ్యూహం ఉంది నా కాన్షియస్ వ్యూహం అవతలకి ఏం తెలుస్తుంది తెలియదు కానీ మేమే మీడియాలో చెప్తూనే ఉన్నాం కదా బాగా చెప్తా ఇంకా వాళ్ళు కొత్తగా మనిషి సీక్రెట్ ఇచ్చేది ఏముంటుంది ఆడ జగ్గారెడ్డి గారు KTR డైరెక్షన్లో నడుస్తున్నాడు అని ప్రచారం జరుగుతున్నది వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళతో వాదించలేము విన్నావా ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్లోకి ఇదే నిందేశారు ఆంధ్రలో చెప్తే చెప్పిండను అరే కాదురా పిచ్చిమున్నడుగులారా అని చెప్తే ఎక్కడ కోదండరా మేటువా ఆయన కూడా డైలాగ్ కొట్టిండు KCR సీఎం కాగానే కాపలా తీరుంటా అన్నాడు ఎక్కడవా కాపలు ఎక్కడవా ఇవన్నీ ఇప్పుడు రమణ ఇప్పుడు మీరు ఉద్యమం జర్నలిస్టులు చేసారు మీరు మాట్లాడలేని పరిస్థితి ఉస్మానియా స్టూడెంట్స్ ఎక్కడ పోయారు పాపము కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ పోయారు పాపము వాళ్ళ స్థితిగతుల మీద ఏముంది పాపం ఇవన్నీ పాపాలే ఉన్నాయి ఏం పుణ్యం ఏం లేదు ఇక్కడ కాబట్టి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ మీరు ఏమడిగిరు కేటీఆర్ డైరెక్షన్ లో కేటీఆర్ డైరెక్షన్ వాళ్ళ పొయ్యేదుంటే డైరెక్ట్ గా పోతా కదా ఇడికే ఇచ్చేదేముంది డైరెక్షన్ ఆడ పోనీ వాళ్ళు చెప్తే నేను చేసేది ఏముంటది ఈడ అచ్చా కాంగ్రెస్ లో గ్రూపులు తగాదాలు కొత్తయా కాంగ్రెస్ పార్టీ మనము పుట్టక ముందు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి కూడా అంతర్గతంగా కొన్ని అంశాల మీద చర్చించుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉన్నది కాబట్టి దాన్నే బయట దాంట్లో గ్రూపులు ఉన్నాయని ప్రచారం గ్రూపులు ఎన్నో లేవు నువ్వు మాట్లాడుతున్నా టీఆర్ఎస్లో గ్రూపులు లేవా టీఆర్ఎస్ కేసీఆర్ ఇంట్లో గ్రూపులు లేవా టీడీపీ గ్రూపులు లేవా మన చంద్రబాబు నాయుడిని సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆడ ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మొన్న వైఎస్ఆర్సీపీ గుడివాడ నాని తిడితే నీకు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిండా అంటే గ్రూపులు ఉన్నట్టే కదా అచ్చా వైఎస్ఆర్ జగన్ ఇప్పుడు జగన్ ఆడ సీఎం ఆమె కోడల నీడికొచ్చింది ఆడ జాగలేదు కదా చెల్లెలు మరి ఈడ కోడలైంది ఆడ గ్రూపులు లేనట్టే కదా ఆడ ఉన్నట్టే కదా బీజేపీలో గ్రూపులు లేవా బీజేపీలో అయితే మీకు చెప్పనికే రాదుగా నాకు తెలుసు కదా బేస్ గ్రూప్ బీజేపీ కాంగ్రెస్ అన్నా ఇట్లా డైరెక్ట్గా అంటుకుంటాము తర్వాత కలుస్తాము నడుస్తాయి కానీ ఆడ ఇంకా డేంజర్ గ్రూపులు ఉంటాయి బీజేపీలో ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బీజేపీ ఎదిగలంటే కేవలం 5 మంది ఉన్న 5 మందికే 5 గ్రూపులు ఆడ పెద్ద సామ్రాజ్యం ఇది అంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బయటికి తెలిసే విధంగా అంటే ప్రజలకు తెలిసే విధంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే ఏం మెసేజ్ పోతుంది బయట చెప్పుకోకుండా ఉన్న పార్టీల పరిస్థితి ఏమున్నది బీజేపీ ఉన్నది తెలంగాణలో గ్రూపులు లేవని వాళ్ళు బయట పడతలేరు బీజేపీ ఏదైనా ఏమైనా స్టాండ్ ఉందా ఏమన్నా తెలంగాణలో ఎదుగుతుందా గవర్నమెంట్ వస్తుందా పబ్లిషన్కి వస్తుందా గవర్నమెంట్ సంగతి వదిలేయి రాబోయే రోజుల్లో మీకు కాంగ్రెస్కు ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కి టీఆర్ఎస్ టీఆర్ఎస్కి కాంగ్రెస్ కాంగ్రెస్ను ఎదగకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిసి పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని వాస్తవం వాళ్ళిద్దరూ వెనుక అన్నదమ్ముల సంబంధం ముంగడ పాలెల సంబంధం ఎందుకు మీ మీద ఎందుకు వాళ్ళకు ఎందుకంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ పోకుండా వ్యూహాత్మకంగా కేసీఆర్ ఒక ఢిల్లీ ఇది వీళ్ళకేం తెలియదు బండి సంజయ్కి ఏం తెలియదు ఇదంతా కిషన్ రెడ్డి కూడా ఏం తెలియదు ఇదంతా ఈ డైరెక్షన్ ఢిల్లీ నుంచి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మీరు గల్లీలలో కొట్లాడుకొని ఢిల్లీలలో మేము చూసుకుంటామంటారు వాళ్ళు అంటే ఢిల్లీలో టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉంటుంది గల్లీలో కొట్లాడుతారు కారణం ఏంటంటే అల్టిమేట్ బీజేపీకి సెంట్రల్ ఏముంటుంది అని అంటే ఈ స్టేట్లో ఎప్పటికైనా టీఆర్ఎస్ పడిపోతే అధికారం వచ్చేది కాంగ్రెసే కాబట్టి మొదలు ప్రధాన శత్రువు బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీ మేము ఒక్కో సందర్భంలో మేము టీఆర్ఎస్ నొప్పుకుంటాం కానీ బీజేపీ నొప్పం కదా బీజేపీ టీఆర్ఎస్ నొప్పుకుంటుంది అవసరం వస్తే కానీ కాంగ్రెస్ నొప్పుకోదు కదా అప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి ముందు వ్యూహాత్మకంగానే బీజేపీ టీఆర్ఎస్ కలిపి వీళ్ళు వాళ్ళ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు పోకుండా వ్యూహాత్మకంగా అంశాల వారిగా ఢిల్లీలో కేసీఆర్ చర్చలు జరుపుతూ ఉంటాడు ఈ గల్లీలో వీళ్ళు పాలెలు కొట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు బీజేపీతో కేసీఆర్ కొంచెం దూరం అవుతున్నట్టుగా కనబడుతున్నాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే గతంలో మీకు ఇద్దరు ఫ్రెండ్లీగా పోటీ చేసిన సందర్భం 100% పొత్తులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పని చేయదు ఇది ఈ రాష్ట్రంలో ఒకవేళ నిర్ణయం చేసేది ఉంటే